हरि ओम श्रीमात्रे नमः। मन मोहन वाणी पॉडकास्ट चैनल वारु प्रसिस्तुन्न एन्नो मंचि मंचि विषयाल्लो भागंगा धर्म संदेहमुलो अने शीर्षिकन लोगड मनकु कोन्नि विषयालु चर्चिंचुकुन्नाम। अंदुलो भागंगा नेडु ओकरु ఈ సందేహం పంపించారు. ఏమిటంటే దానం అనేటువంటిది బ్రాహ్మణుడికే ఎందుకు ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని ఒకటి. రెండవది, మన స్వస్తి మంత్రాల్లో గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్తారు. అంటే గోవులకు బ్రాహ్మణులకే శుభం కలగాల, ఇది వివక్షత కాదా అని కొందరు అడిగారు. దీనికి సమాధానంగా ఇప్పుడు మనం విషయంలోకి వెళదాం. మొట్టమొదటిగా ఈ దానం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. బ్రాహ్మణుడు ఎలాంటి వాడు అంటేట, బ్రాహ్మణుడు కుంభకోణం లాంటి వాడట. ఎందుకంటే యావద్దేశ కృతం పాపం కుంభకోణం వినశ్యతి, కుంభకోణే కృతం పాపం కుంభకోణే వినశ్యతి. దేశంలో ఎక్కడ ఏ పాపం చేసినప్పుడు కూడా కుంభకోణం వచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే అక్కడ పోతుందట. కుంభకోణంలోనే పాపం చేసుకుంటే కుంభకోణంలోనే పోతుందట. అలాగే ఎవరెవరు ఎన్నెన్ని పాపాలు చేసినప్పటికీ కూడా, అలాగే తనకు తానుగా బ్రాహ్మణుడు కూడా పాపాలు చేసినా సరే ఆ పాపాలను నివృత్తి చేసుకునేటువంటి శక్తి ఆ బ్రాహ్మణులకే ఉన్నది. ఎందుకు? ఆయన ఆచరించే గాయత్రి మంత్ర ప్రభావం అంత శక్తివంతమైన అన్నమాట. అయితే ఇది ఎలా చేసుకుంటారు? ఈ పాప పరిహారం అనేటువంటిది బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా చేసుకుంటూ ఉంటారు అనమాట. అది భిక్ష కాదు, దానము అంటారు. దానంకి భిక్షకి తేడా ఏమిటి? బ్రాహ్మణుడికి దానం ఇస్తున్నాము అంటే ఏదో ఒకటో రెండో లేకపోతే ఐదో పదో కేజీలు బియ్యమో లేకపోతే కందులు లేకపోతే నువ్వులో ఏదో దానం ఇవ్వడం లేదు మనం. దాని వెనకాల ఒక బస్తాడు లేక రెండు బస్తాలు చేసినటువంటి పాపాలు కూడా ఆ బ్రాహ్మణుడికి మన ద్వారా ఇస్తున్నాం. అంటే మనం కడిగేసుకుంటున్నాం ఆ పాపాలు, ఆ చెత్త అంతా ఆయనకి ఇస్తున్నాం. అంటే ఏంటన్నమాట, మన ఇంట్లో ఉండేటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి మున్సిపల్ బ్యాస్కెట్స్లో వేసేసి మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగా ఈ బ్రాహ్మణుడు కూడా మనం ఉండేటువంటి చెత్త అంతా ఆయనకి ఇస్తున్నాం అన్నమాట. అందుకని అటువంటి చెత్త అనేటువంటి ఈ పాపాలని, దాంతోపాటు తాను పొందిన పాపాలను కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి శక్తి గాయత్రి మంత్ర అనుష్ఠాన ఉపాసకుడైనటువంటి బ్రాహ్మణుడికే ఉందన్నమాట. తర్వాత ఏం చేయాలి? దానం పట్టాక బ్రాహ్మణుడు ఏ రుద్రపారాయణం ఏదో చేసుకుని వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ఆ పాపాలను క్షయింపజేసి అప్పుడు ఆ పదార్థాన్ని వాడు వాడుకుంటాడన్నమాట. మరి భిక్ష అనేటువంటిది ఎవరికైనా వచ్చు. భిక్ష అనేటువంటిది అంటే అవతల వాడి యొక్క ప్రయోజనం, వాడు పొందే ప్రయోజనం, దానం ఇచ్చినవాడు యొక్క ప్రయోజనం అన్నమాట. అంటే దానం నేను ఒకరికి ఇస్తున్నాను అంటే ప్రయోజనం బ్రాహ్మణుడి కాదు నాకు, భిక్ష నేను వేస్తున్నా అంటే అవతల వాడికి ప్రయోజనం. అందుకని దానంకి భిక్షకి తేడా ఉంటుంది. నువ్వు భిక్ష ఎవరికైనా ఇవ్వచ్చు, దానం మాత్రం బ్రాహ్మణుడికే ఇవ్వాలి అనేటువంటి విషయం దీనిలో మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు తర్వాత ఓ బ్రాహ్మణేభ్య శుభం భవత్తు అనేటువంటిది మనం చూద్దాం. ఇది చాలామందికి నిజంగా అర్థం కాక దీనిలో ఒక రకమైనటువంటి విపరీతార్థం తీసుకుని ఈ ఒక సమాజాన్ని నిందించడం అనేటువంటిది, ఈ సమాజానికి వివక్షత ఈ విధంగా కల్పించారని అనుకోవడం చాలా దురదృష్టం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ గోబ్రాహ్మణే శుభం భవతి ఏంటంటే గోవులకి బ్రాహ్మణులకి ఉండాలా, అందుకని గోసజ్జనేభ్య లేకపోతే గో సర్వేభ్య శుభం భవతి అని చెప్పడం కూడా కొంతమంది అజ్ఞానంతో ఈ విధంగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు దీనిలో వివరణలోకి మనం వెళదాం. ఒక సమాజ క్షేమం, సమాజ హితం అనేటువంటిది బ్రాహ్మణుడి ద్వారానే జరుగుతుంది, బ్రాహ్మణుని యొక్క మంత్రం ద్వారానే జరుగుతుంది అన్నమాట. అందుకని ఈ మంత్రం అనేటువంటిది ఏమన్నమాట, రక్షించబడాలి అంటే అది యజ్ఞం ద్వారా చేయాలి. యజ్ఞానికి కావాల్సిన సామగ్రి గోఘృతం అతి ప్రధానమైనటువంటిది అన్నమాట. గోఘృతం అంటే నెయ్యి అన్నమాట. అందుకని యజ్ఞము, దానికి కావాల్సిన ద్రవ్యమైనటువంటి ఘృతము, దాని ద్వారా మంత్రము, ఈ మంత్రాన్ని పరీక్షించేటువంటి బ్రాహ్మణుడు, ఇన్ని దీనిలో కలిసి ఉన్నారు. అందుకని
ఘృతం రావాలంటే ఆవు క్షేమంగా ఉండాలి. అలాగే యజ్ఞము మంత్రము బాగా జరగాలి అన్నట్లయితే బ్రాహ్మణి ద్వారా మాత్రమే అది సాధ్యం అన్నమాట. అంటే ఆ యజ్ఞము గోబ్రాహ్మణుల వల్లే సాధ్యం. కనుక గోవు బ్రాహ్మణుడు క్షేమంగా ఉంటే సమాజం అంతా క్షేమంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏమీ లేదు. ఎంతసేపు కూడా పురం యొక్క హితమును కోరుకునేవాళ్ళు పురోహితులు అంటేను. ఇంకో అర్థం ఏమిటంటే పురోహితం అంటే రాబోయే హితం, రాబోయే ఉండేటువంటి వాళ్ళలో ఉండే మంచి చెట్లు ఏమిటి ఉన్నాయంటూ కూడా తన యొక్క జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానంతో కూడా చెప్తాడు. దానికి తనకు కావలసినటువంటి నివృత్తి మార్గం ఏంటో కూడా ఆయనే సలహా ఇస్తాడు. అందుకని ఈ సమాజ హితం కోరుకునేటువంటి ఆ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటే సమాజంలో అందరూ కూడా బాగుంటారు. అది అందుకని ఇప్పుడు చూడండి, బ్రాహ్మణుడు చేసేటువంటి గాయత్రి మంత్రంలో కూడా ధియో యో నః ప్రచోదయాత్ అన్నాడు. నః ప్రచోదయాత్, నః అంటే మా బుద్ధులకు మన బుద్ధులకు అంటే సమాజంలోని 51 మంది జనుల బుద్ధులకు అని అర్థం అన్నమాట. అందరి బుద్ధులు కూడా ప్రచోదనమయ్యి సక్రమ మార్గంలో ఉండాలి అనేటువంటిది. మరి బ్రాహ్మణుడు కావాలంటే నా బుద్ధే ప్రచోదనం అవ్వాలి అనేటువంటిది చెప్పుకునేది ఏకవచనం పెట్టలేదే. నహ అనే బహువచనం వాడాడు. అంటే ఏంటన్నమాట, మొత్తం సమాజాన్ని ఒక్క బ్రాహ్మణుడు గాయత్రి మంత్రం చేస్తే కుటుంబము సమాజము అన్నీ కూడా దానివల్ల బాగుపడతాయనేటువంటిది చెప్తారు. ఒక శ్లోకం ఉంది, జగత్ సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, తద్దైవం మమ ఆధీనం. ఏ దేవుడు మన ఆధీనంలో ఉండాలట? మొత్తం ప్రపంచం అంతా కూడా దైవాధీనమే. ఆ దైవం మంత్రాధీనం, మంత్రానికి అధీనంలో ఉన్నాడు. ఈ మంత్రం బ్రాహ్మణ దగ్గర ఉంటుంది. అందుకని ఆ దైవము అటువంటి దైవము నాకు అధీనంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి, మంత్రం సుఖంగా ఉండాలి, యజ్ఞం సుఖంగా ఉండాలి, యజ్ఞం ద్వారా యజ్ఞానికి ఘృతం ఇచ్చేటువంటి గోవు సుఖంగా ఉండాలి, గో బ్రాహ్మణులు ఇద్దరు కూడా సుఖంగా ఉండాలి, ఉంటే సమాజం అంతా కూడా బాగుంటుంది అని దీనిలో చెప్పారు. ఇప్పుడు వ్యాకరణ ప్రకారం కూడా చూసినట్లయితే గో బ్రాహ్మణేభ్య అంటే గోవు మరియు బ్రాహ్మణుల వలన, ఇక పంచమ విభక్తి, బ్రాహ్మణాత్ బ్రాహ్మణాభ్యాం బ్రాహ్మణేభ్య బహువచనం పంచమి అని, గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంటే గో బ్రాహ్మణుల వలన శుభం కలగాలి అనేటువంటి అర్థం. అంతేగాని గో బ్రాహ్మణానాం చెప్పలేదు, గో బ్రాహ్మణులకు కాదు అర్థం, అక్కడ గో బ్రాహ్మణుల వలన పంచమ విభక్తి అని చెప్పారు. అందుకని వ్యాకరణ ప్రకారం చూసినప్పుడు కూడా గోవు బ్రాహ్మణులు సమాజ హితానికి పనికొచ్చేటువంటివి అనేటువంటి దీనిలో ఉన్న విషయం మనం గ్రహించాలన్నమాట. అయితే ఈ స్వస్తి మంత్రం ఎలా సాగుతుంది, ఈ స్వస్తి మంత్రం యొక్క అర్థం ఏమిటి అనేటువంటిది మరొక ఆడియోలో చూద్దాం. హరి ఓం. ఈ సార్వజనీనిక స్వస్తి మంత్రం ఈ విధంగా సాగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రిణా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అంటూ ఇంకా కొన్ని మంత్రాలు చెప్తారు. ఈ ప్రధానంగా ఇది సార్వజనీనిక స్వస్తి మంత్రము అంటారు. స్వస్తి అంటే సు అస్తి, మంచి కలగాలి, బాగా ఉండాలి అనేటువంటి స్వస్తి అన్నమాటకు అర్థం అన్నమాట. ఇది నాకు నేను చెప్పుకున్న స్వస్తి కాదు. ఏ బ్రాహ్మణుడు కూడా నేనే బాగుండాలని ఎవడో అనుకోడు. బ్రాహ్మణే కాదు, ఏ హిందువు ఏ భారతీయుడు అనుకోడు, అసలు ఏ మానవుడు కూడా అనుకోకూడదు. అలాగే ఎప్పుడు కూడా సమాజం అంతా బాగుండాలి అనుకోవాలి. మరి సమాజం అంతా బాగుండాలి అనుకునేటువంటి బ్రాహ్మణుడు తన మంత్రశక్తి ద్వారా సమాజం బాగుండేటువంటి చేయగలడు.
అందుకని ఈ స్వస్తి మంత్రం కూడా చూడండి, ఈ సార్వజనిక స్వస్తి మంత్రం ఒక భారతీయులకే ఇది నిజంగా చెప్పుకోదగినటువంటిది అనమాట, గొప్ప విషయం అనమాట. ఇక్కడ చూడండి, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం అంటే ఏంటి, ప్రజలకు, ప్రజల్ని పరిపాలించే పరిపాలకులకు కూడా స్వస్తి మంచి జరగాలి. న్యాయేన మార్గేన మహిం మహిషాం, ఈ భూమి, ఈ భూమీశులు అంటే భూమి పాలించేటువంటి వారు రాజులందరికీ కూడా, పాలకులందరికీ కూడా న్యాయ మార్గంలో వాళ్ళు ప్రవర్తించాలి. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, గోవుల వల్ల బ్రాహ్మణుల వల్ల కూడా నిత్యం శుభం కలగాలి సమాజానికి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో అందరూ కూడా అంటే మనుషులు కాదు, మనుషులు, జంతువులు, చెట్లు, చేమలు అందరూ కూడా బాగుండాలి, ఎందుకంటే అందరి వల్ల మనం సహాయం పొందుతున్నాం కదండి. తర్వాత కాలే వర్షతు పర్జన్యః, సకాలంలో వర్షాలు కూడా, పృథివీ సస్యశాలిని, భూమిలో పంటలు సమృద్ధిగా పండాలి. దేశోయం క్షోభరహితో, దేశము ఎటువంటి క్షోభతోనూ ఉండకూడదు. బ్రాహ్మణ సంతు నిర్భయా, బ్రాహ్మణులు సత్పురుషులు నిర్భయంగా ఉండాలి. అంటే అర్థం ఏంటన్నమాట, వాళ్ళని రక్షించవలసిన పూచి సమాజం మీద ఉన్నది, ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజం అంతా హితం పొందుతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించవలసినటువంటి పూచి కూడా సమాజం మీద, అందుకని వాళ్ళని భయంగా ఉండాలి. అపుత్రిణ పుత్రిణ సంతో, పుత్రులు లేని వాళ్ళకి పుత్రులు కలగాలి. పుత్రిణ సంత పౌత్రిణ, పుత్రులు ఉన్న వాళ్ళకి పౌత్రులు అంటే అనమాట మానవాళ్ళు కలగాలి, వాళ్ళకి కూడా పిల్లలు, అంటే రెండు తరాలు కూడా పిల్లలు రావాలి, వంశాభివృద్ధి జరగాలి. అధనా సధనా సంతు, ధనము లేని వాళ్ళకి ధనం కలగాలి. జీవంతు శరదాంశతం, మనకు ఏ ఆయుద్దాయం అయితే నిర్దేశించబడినదో దాన్నే శతమానం అంటారు. అటువంటి ఆ శతమానంతో అప్పుడు ఉండేటువంటి ఆ 100 శరత్కాలములు కూడా మొత్తం ఇతను చూడాలి. జీవంతు శరదాంశతం అనే మాటకు అర్థం అనమాట. సర్వేషాం స్వస్తిర్భవతు, అందరికీ కూడా స్వస్తి కలగాలి అంటే మంచి కలగాలి. సర్వేషాం శాంతిర్భవతు, అందరూ కూడా శాంతితో ఉండాలి. సర్వేషాం పూర్ణం భవతు, అందరూ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి, ధనధాన్య సమృద్ధితో ఉండాలి. సర్వేషాం మంగళం భవతు, అందరికీ కూడా శుభం కలగాలి. సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, ఆమయం అంటే వ్యాధి, నిరామయం అంటే వ్యాధి లేకుండా, అందరూ కూడా ఎటువంటి వ్యాధులు లేకుండా, ఆది వ్యాధులు ఉంటారంటే మానసికమైన శారీరకమైనటువంటి వ్యాధులు అనేటువంటి లేకుండా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ మంగళములు చూడాలి. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవే, ఎటువంటి దుఃఖములు ఎవరు కూడా చూడకూడదు, ఎవరు కూడా పొందకూడదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందుకని అటువంటి చక్కటి సార్వజనిక శాంతి మంత్రంతో సమాజహితం కోరుకునేవాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుడు, గోవు రక్షింపబడాలి. వాళ్ళు రక్షింపబడినట్లయితే సమాజం అంతా కూడా బాగుంటుంది. అది దీనిలో ఉండేటువంటి భావం. ఇదంతా విన్నారు కదండి, విన్నాక ఒకసారి ఈ మోహనవాణి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా 10 మందికి మీరు పంపించండి. ఎందుకంటే మంచి మంచి విషయాలు 10 మందికి మీరు పంపించడంలో మీరు కూడా సమాజహితం చేసిన వాళ్ళు అవుతారు. శుభమస్తు, స్వస్తి ప్రజాభ్యః. ఏమండోయ్, ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.